ఏదైతే బైజూస్ ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకి మీ ద్వారా ఈ ప్రభుత్వం వారితో అంతా కూడా బైజూస్ ఉంచడం ప్రతి కంటెంట్ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా పైసా కూడా ఆ బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు అది మా ఒప్పందం ఇంకా ఇంకా తెలుగు ఇంకేం చెప్పాలని చెప్తాను మరి చెప్పి చెప్పుతున్నా కాదు అంటే మేము ఏం చేస్తాం పోనీ ఎవరైనా కట్టినట్టుగా అనిపించి అనిపించి చెప్పమనండి ఇదిగో నేను కట్టాను నా అబ్బాయి కట్టాను నా తమ్ముడు కట్టాను నా అన్న కట్టాను ఇదిగో ఈ స్టూడెంట్ కట్టాము చెప్పనండి ఒకటి రెండోది అంటే జైలుకి పంపించేస్తాను ఏంటి జైలుకి పంపిస్తాడో తెలుసో తెలియదు ఆయనకి మాట్లాడుతున్నాడు విద్యాశాఖ మీద అయినది ఆయన తెలుసో తెలీదో ఇది ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఉన్నాను ఇప్పుడు మా మీద వచ్చే ఏదైనా ఆరోపణ వస్తే మేము వేసుకున్నాం సిబిఐకి పేరు వెళ్ళు తెలిసొస్తే తిరిగి మాట్లాడుకుంటే తెలుసుకొని మాట్లాడితే మంచిది వేసుకోమని ఇప్పుడు సిబిఐకి వెళ్ళి కోరమని ఇప్పుడు ఇప్పుడు ఆ తాలూకా పార్ట్నర్ వచ్చి ఈ స్కామ్ మీద జరుగుతున్న స్కీములకి కాదు సిబిఐకి వరకు వెళ్ళని చెప్పి డిమాండ్ చేయమని తమ్ముంటే చెప్పరండి ఏం మాట్లాడతారు తిరిగంటనా ఈ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం వద్దు ఇంగ్లీష్ ఆంగ్ల బోధన వద్దు ఐబీ వద్దు మరి మన పిల్లలు మాత్రం ఐబీను సెంట్రల్ స్కూల్స్లోనూ చదవాలి నా పిల్లలు నా కొడుకులు నాలు నా మేనల్లుళ్ళు నా తమ్ముళ్ళును ఇదెక్కడ ధర్మం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉండాలి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థి దేశంలోనూ జరుగుతున్న పోటీతత్వంలో సస్టైనబిలిటీగా నిలబడాలి ప్రపంచంలోనే గ్లోబల్ దీనికి వెళ్ళినప్పుడు ఆయన సస్టైన్ అయి నిలబడాలి దానికి తగ్గట్లు ప్రాథమిక దశ నుంచే వారికి సర్ఫీ ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం దానికి మొన్న చెప్పాడు మొన్న నేను చెప్పాను దీంట్లో ఫైనాన్స్ కమిట్మెంట్ లేదు ఈ ఐబీది అని చెప్పాను మళ్ళీ ఉందని ముందని తర్కించడానికి ఏం చెప్తాం ఏ ఎంక్వైరీ చేస్తాడంటే ఎంక్వైరీ ఏం టాటా చెప్పి ఇది ఈ ప్రభుత్వం వస్తే ఒకటి వస్తుందా ప్రభుత్వం వస్తుందా ఆయన కళ్ళు అనుకుంటున్నాడు ఏటో లేకపోతే ఏది ఏ రాష్ట్రంలో వస్తుంది అనుకుంటున్నా అధికారం నాకు తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో అయితే అక్కడ కనుచూపు మేరలో ఏ అవకాశాలు లేవు తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే సెలబ్రిటీ పార్టీకి కానీ అసలు అవకాశాలు లేవు కనుచూపు మేరలు లేవు ఎస్ ఏ ఊరిక కళ్ళ ఊహించుకొని కళ్ళ మాట్లాడుకుంటే మేమేట చేస్తాం ఆయన కళ్ళకి ఆయనే సమాధానం చెప్పుకుంటాడు చెప్పారు కదా మన ఆయన ఆయన నోడితో చెప్పిందా మళ్ళీ నన్ను తప్పు కదా మన అది కాదు ఏదమ్మా నేను నాకు తెలిసి ఆయన డెడ్లైన్ ఇప్పుడు ఇవ్వలేదే ఆయన మొన్న ఇచ్చిందే డెడ్లైన్ తప్ప ఇప్పుడు ఇవ్వలేదే ఆయన నోడితో చెప్పింది మొన్నే ఎవరు ఎప్పుడు తప్ప అలా మాట్లాడద్దు మనం ఏదైనా మన నువ్వు నేను మాట్లాడడం వేరు ముఖ్యమంత్రి గారిని మధ్యలో తీసుకురావడం వేరు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన నోటితో ఎప్పుడు చెప్పాడు ఎవరు విన్నారు ఇక్కడ చెప్పండి నేను ఎన్నాను చేయొద్దండి విన్నప్పుడు మరి అదే మాట్లాడతారు మీరు విన్నది ఎప్పుడు ఎప్పుడు విన్నారు మొన్న విన్నారు మొన్న అమ్మగారు గారు చెప్పినా నేను చెప్పినా మా సబ్బన చెప్పినా లేకపోతే మా ముచ్చాలని చెప్పినా అది వేరు ఆయన నోటితో చెప్పారా అంటే మళ్ళీ అంటున్నా ఎందుకన్నా కదా మళ్ళీ మాట్లాడింది అది తప్పది ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు దాన్ని కొంత క్లారిటీ ఉంటుంది లేదంటే ఇగో మమ్మకి చెప్పారు కానీ ఇది కాదు ఇలా మళ్ళీ మా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మేమే చెప్తాం కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అప్రస్తుతం అయిపోయింది సబ్జెక్ట్ ఇస్ ఓవర్ ఏంటి కాదండి వైసీపీ నేతలకి ఏమైనా దీనికి వేసుకుంటున్నాము ఆ రోడ్డు మీద ఎవరైనా అందరూ వెళ్తారు కదా కాదండి మరేమో నాకైతే మాకు మీరు ఊహిస్తున్నారు ఎవరైనా వచ్చి ఇక్కడ రోడ్డు లేదు ఈ రోడ్డు లేదు ఇక్కడ ఇల్లు లేవు అని చెప్పి చెప్పానండి
ఏం మాట్లాడతారో అది. కాకపోతే పది మందికి కావచ్చు ఉండొచ్చు, ఈ వీధికి ఆ వీధికి ఈ వీధికి ఆ వీధికి కావచ్చు. అది ఏమి ఆ పది పది వీధుల్లోనూ మూడు వీధికి వేయచ్చు, ఏడు వీధికి నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ వేస్తారు. దాని తప్పేముంది? దానికి మాట్లాడేందుకు అవకాశం ఉండాలి కదా. ఇదేనే ఏంటి దయచేసి ఒక విషయం చెప్పిదా, మా తాలూకు చిరకాల వాయించా, మా తాలూకు కోరిక, మా డిమాండ్ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ రావాలని. ఈ ప్రశ్న వచ్చి రేపు బీజేపీ అధ్యక్షురాలు బీజేపీ పార్టీ వస్తాను వాళ్ళని అడుగుతున్నారు బాబు. మా తరఫున కూడా మీరు అడగండి, అడగమని వాళ్ళని అడగండి ఒకసారి. స్టేట్ గవర్నమెంట్ ప్రజలు ఉందని చెప్తున్నాం కదా మేము. మా డిమాండ్, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ పోయిరా ఈ విషయాల నుంచి అడుగుతూనే ఉన్నాము. అది అడుగుతున్నాము, మన స్టీల్ ప్లాంట్ వచ్చి స్టీల్ ప్లాంట్ వచ్చి దీన్ని ఆపమని అడుగుతున్నాము. ఏడి అలాగే ప్రత్యేక జోన్ అడుగుతున్నాము, ఇవన్నీ మా డిమాండ్లు ఉన్నాయి.